బాబు స్టూర్ట్పురం స్టేషన్ వస్తుంది సామాన్ల విజార్త అమ్మా స్టూర్ట్పురం స్టేషన్ వస్తుంది అందరూ నాలుగు జాగ్రత్తగా పెట్టుకోండి మెయిల్లో కొట్టేసిన నగలన్న రైల్లో ప్యాసింజర్స్ మమ్మల్ని గుర్తుపట్టారన్న రేపు ఉదయం ఎస్ఐ సుధాకర్ ఇక్కడికి రమ్మని చెప్పు రాత్రి రైల్లో దొంగతనం జరిగింది రే వెంకట్రావు కోటేశు మట్టయ్య జీపెకండి స్వామి ఒకప్పుడు మేమంతా దొంగలమే మమ్మల్ని తీసుకొచ్చి ఊళ్ళో పెట్టారు ఈ ఊరికి స్టూవర్త్పురం అని పేరు పెట్టారు అందుకే మేము దొంగతనాలు మానేసి సర్కారు వాళ్ళు ఇచ్చిన భూములు దున్నుకుని బతుకుతున్నాం మా చేత మళ్ళీ నేరాలు ఒప్పించొద్దు స్వామి మీరు చెప్పినట్టే వచ్చి జైల్లో కూర్చుంటాడు రామగణి చంపొద్దు కుక్కలు కుక్కల్లా బతకాలి దొంగలు దొంగల్లా బతకాలి లేకుంటే వీరాదాసు గారు ఖైమ లెక్క కొడతారు భే గైనా గిట్ల స్టూవర్ట్పురం వాళ్ళు దొంగతనం మానేస్తే పోలీసు వాళ్ళకి పైసలు గిట్లొస్తాయి భే
అనుకుంటారా? మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎమ్మెల్యే గారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం ఎంత అధ్వాన్నంగా ఉందో మీరు కళ్ళారా చూస్తూనే ఉన్నారు. ఈ ఎమ్మెల్యే గారు కోడిగుడ్లు కాజేసి తొండగుడ్లు చేతిలో పెట్టే రకం. ఈ చుట్టుపక్కల అన్ని ఆయన సొంత భూములు ఉన్నాయి. అందుకనే ఇక్కడ బస్టాండ్ పెడితే ఆ భూములకు రేట్ ఎక్కువ పలుకుతుందని ఆయన ఆశ. నిజానికి బస్టాండ్ ఇక్కడ కాకుండా రైల్వే స్టేషన్ పక్కన ఉంటే వచ్చిపోయే ప్రయాణికులకి సౌకర్యంగా ఉంటుందని నా ఆశ, విన్నపము, కోరిక. రైల్వే స్టేషన్ దగ్గర బస్టాండా? మహాజల్లారా, ఈ ఎంపీ గారు ఏమి సామాన్యుడు కాదు. ఇస్కి చార్మినార్ ని, సోరాకి తాజ్మహల్ ని అమ్మేసే రకం. ఆ రైల్వే స్టేషన్ కాడా ఈ ఎంపీ గారికి హోటల్ ఉంది. అక్కడ గారు బస్టాండ్ కడితే హోటల్ వ్యాపారం బ్రహ్మాండంగా సాగుద్ది కదా అని ఈ ఎత్తేశాడు. ఆ ఎంపీ గారు ఎడ్డేవంటే ఈ ఎమ్మెల్యే గారు ఎడ్డేవంటాడు. ముందు వీళ్ళిద్దరూ చస్తేనే గాని మన ఊరు బాగుపడదు. వాళ్ళు సావాలి అంటే గాంధీ గారు కరోనా ఎత్తాలి, కృష్ణ భగవానుడు చక్రం అన్నా తిప్పాలి. పేరేమిటి? ప్రతాప్ అండి, రాణా ప్రతాప్. ఏం పని మీద వస్తున్నావు? నేను ఇన్స్పెక్టర్ అండి, కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వస్తున్నాను. ఓహో, పోలీస్ డిపార్ట్మెంటా? వెరీ గుడ్, వెరీ గుడ్. పోయిన సిఐ గారు మా పోర్షన్ లోనే అద్దెకుండేవారు. నీకు అబ్జెక్షన్ లేకపోతే నువ్వు ఉండొచ్చు బాబు. అలాగేనండి, నమస్కారం. మా అమ్మాయి అల్కనంద బాబు. నమస్కారం. ఊరు ఎంత దూరం ఉంది బాబు? వచ్చేసామండి. ఇవాళ మన అదృష్టం పండింది. ఎవరిదో లెదర్ సూట్ కేస్, ఎంత అందంగా ఉంది. లెదర్ లెదర్ సూట్ కేస్ రా. చూసాం సార్. లేదు సరిగ్గా వెతుకు. వెతికాను సార్. లేదు చూడరా మళ్ళీ మూల. ఏమిటండి, ఏమేంటి? సూట్ కేస్ అండి, లెదర్ది. లోపల ఖాళీ లేదని పైన పెట్టాను, కనబడటం లేదు. రంగరంగా, ఈ ఊరే ఎంతండి, అంతా రౌడీలు గుండాలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేతులు ఎత్తితే చాలు, అలా కొట్టుకుపోతారు. ఏంటి, వాడు బస్ స్టాండ్ లో పర్స్ కొట్టాడు. కొట్టేస్తే పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయి. రిపోర్ట్ చేయడానికి తీసుకెళ్తున్నా. నమస్తే అన్నా. నమస్తే. నమస్తే. ఏం జరిగిందన్నా?
వీడేదో రెచ్చిపోతున్నాడు చూడు. ఈ ఫేస్ గేడను పోలీస్ స్టేషన్ లో చూసినాన మళ్ళా దేవుడికేడేనా నువ్వు? అబ్బా అన్నా కంటో పొడిచిండ, ఇది గేవూరి టెక్నిక్ అన్నా. పోలీస్ స్టేషన్ పదా చెప్తాను. అక్కడ చెప్తావా? గైతే పదా కర్ర తీసుకుంటా, నాకు తెలుసులే అన్నా. ఇటు అయ్యో వీలు మాత్రం సుబ్బా కన్నా పోన్నా, ముందు పోన్నా, వెనకాల వస్తా అన్నా. సాయంత్రం అడ్డాలో వచ్చి కలుసుకుంటా. ఈ రౌడీ గురించి నువ్వేం భయపడవాక, మళ్ళా మక్కెళ్ళిరిగా కొడతా. మస్తాన్ భయ్ అంటే గెవరనుకున్నావు? వీరాదాస్ కి కుడి భూజం ఏ యాద్గిరి బిర్గ బట్కు. ఇది గేడ నూకినవు, జర బట్కు వద్దులే, ఇది నాది. ఇంపోర్టెడ్ తీరునుండాది భయ్, కామారెడ్డి తీసుకపోతా. ఇంకేం పెట్టినావు మక్కెళ్ళిరగదంతా, జర చెప్పరాదు. అరే హెడ్ సార్, ఈ 100 రూపాయలు మీ అందరికి, ఈ 400 నాకు. సార్ మా షేర్ 200 సార్. షేర్ల లెక్క నా దగ్గర చెప్తా, అవరగర వారి కామారెడ్డి తీసుకుపోయి ఖైమా లెక్కను కొడతా. గా పాకెట్ లో గేమ్ దాచినవు నైనా. ఈ జేబులో ఏముందో చూడకు, గుండె పగులుద్ది. చెయ్యి, రూబాబు చేస్తావు. ఏమనుకున్నావు మక్కేలిరగదంతా? అయ్యో రాణా ప్రతాప్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అయ్యో అమ్మా. లే పైకి. ఏమిటి నా మక్కిలు ఎరగదంతావా? లే అన్నా, లే రామారెడ్డి పోతా, టికెట్ దొరకపోతే నర్సీ బట్ట పోతా. ఏడుస్తుందుకు? లే అన్నా, లే ఏడవలే, నవ్వుతున్నా. అయ్యో నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ని. చాకు అనేవాడిని లోకప్లో పెట్టారా? వాడిని వెంటనే రిలీజ్ చేయండి. తాళం తాళం గిట్ల గేడ పెట్టినావు. నేనే కొట్టేసిన. నువ్వేం చేస్తుంటావు? బస్సుల మీద ఉన్న సూట్ కేసుల్ని దొంగిలిస్తుంటావు. ఈ పూరి లూటీరాని సార్, చిల్లర దొంగతనాలు జబర్దస్త్గా చేస్తది. నంబర్ 1 కేడీ పూరి ఇది. అవునా? నా సూట్ కేసు ఎక్కడ సార్? ఈ ఇంటి దగ్గర సార్. కావాలంటే ఇలా కాదు పవిత్రం, ఒద్గాల తీసుకురాపు. అవును, వీడెవడు, ఈ గొడవ ఏంటి? అమ్మా నేనేం తప్పు చేయలేదు సార్, దసరా మామూలు లేదని ఇల్లు సెల్లో పెట్టారు. అవునా? సరే ఈసారి విడిచిపెడతాను, మరోసారి ఇలాంటి పనులు చేయదు. అలాగే సార్. పండి ఇదిగోండి సార్. ఏమండో అలకనంద గారు, ఇదిగో మీ సంచి. 10 పోలీసులు పంపిస్తే కానీ దొరకలేదు. ఆనాడు కూతురికి శమంతకమణి అందించిన జాంబవంతుడు, ఈనాడు ఈ సంచి అందించిన మీరు నాకు ఒకేలా కనిపిస్తున్నారు. దరిద్రం ఇదేం పోలికరా బాబు. ఏమన్నారు? అబ్బే ఆహా, అంత కంగారు పడిపోతున్నారు? ఇంతకీ సంచులు ఏమున్నాయి? మనులా మాణిక్యాలా? విభూదండి. బూడిదా? అపచారం అపచారం, అలా మాట్లాడకూడదు, కళ్ళు పోతాయి. నోరు తెరవండి. కంట్లో పడిందండి. అవునండి. ఊతారండి? అయితే దగ్గరకు చూడండి, ఇంకా దగ్గరకు చూడండి, ఇంకా దగ్గరకు చూడండి. మీరా? ఏం బాబు? ఏం లేదు, అద్దెకిచ్చే పోర్షన్ చూపిస్తారా? కమాన్ బాబు. ఇదే బాబు నీ గది, ఆయన బ్రతుకున్న రోజుల్లో మా బెడ్రూమ్. అలాగా అండి. ఇదిగో ఇక్కడే ఆయన ఎప్పుడూ ఈ కుర్చీలోనే కూర్చుని ఊగుతూ ఉండేవారు. కాఫీ తీసుకోండి. థాంక్ యూ. అమ్మా ఆయనకి మన బాత్రూమ్ సంగతి చెప్పవే. చెప్పడం మర్చిపోయాను బాబు, మీకు మాకు ఒకటే కామన్ బాత్రూమ్. మరీ మంచిదండి, మనం అంతా ఒకే కుటుంబ సభ్యులా కలిసిపోవడానికి ఎప్పుడు ఈ కామన్ బాత్రూమే సహాయపడుతుంటాయి. Hey,
బడిలో నన్నందరూ దొంగ కొరకు అంటున్నారు నాన్న. నేను బడికి వెళ్ళను నాన్న. అలా అనకు బాబు, బాగా చదవాలి, దొంగ కొడుకు దొరకావాలి. అయితే నిన్ను మన ఊరికి ఇన్స్పెక్టర్ గా వేశారన్నమాట. అవునక్క. చూడండి ఏమిటి అంతా వింతగా చూస్తున్నారు, నేను మీ రాణాని. ఓరయ్యా ఓరయ్యా, ఎంతోడివయ్యావురా. ఆడు ఎంతోడైనా మన బతుకులు ఇంతేనే. ఆ భగవంతుడే పోలీసుడే వచ్చినా మన బతుకులు మారవే. మారాలంటే ముందు మీరంతా నిజాయితీగా ఉండాలిగా. ఏందా నిజాయితీ? అమెరికాలో దొంగతనం జరిగినా అది మేమే చేసామని సావగొట్టి ఆ నేరాన్ని మా చేతొప్పించే మీ పోలీసు వాళ్ళకి నిజాయితీ ఉందా? ఉంది కాబట్టే మీ వాడిగా ఇక్కడికి వచ్చాను. మీ బతుకు మీద, మీ నీతి మీద, నిజాయితీ మీద జరిగే పోలీస్ దౌర్జన్యాన్ని ఎదుర్కొంటానని నా వృత్తి మీద, నా మీద, నా తండ్రి పెట్టుకున్న నమ్మకం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అలాగే ఇక నుంచి మీలో ఏ ఒక్కరు కూడా దొంగతనం చేయమని నాకు ప్రమాణం చేయండి. ఏంటే దూరంగా నిలబడి ఇడ్డూరం చూస్తారు, మీరు వచ్చి ఒట్టేయండి. ఏమిటి, వీళ్ళు ఇక్కడ వాళ్ళేనా? ఇక్కడ వాళ్ళేమిట్రా, నీ మేనత్ కూతురు లూటీ రాణి. బావా బావా, నన్ను సంస్కరించుకో బావా. సంస్కరించుకోవడం తర్వాత ముందు తస్కరించిన పర్సుని తిరిగి జోబులు పెట్టే. సరే, నాకు ఇచ్చిన మాట గుర్తుందిగా, నేను వస్తాను. నీతోనే తంకపలాసు, ఇది ప్రేమటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు. నువ్వే నా రంభ విలాసు, సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్. మడిగా ఉన్నది వయసు, అడిగా ఇమ్మని మనసు, ఎవగా ఉన్నది సొగసు, అది నా సొత్తని తెలుసు. అతి రమ్మిల దొమ్మిల గిమ్మికు చేస్తుంటే నువ్వే నా రంభ విల్లాసు. అయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్. మడిగా ఉన్నది వయసు, అడిగా ఇమ్మని మనసు, యమగా ఉన్నది సొగసు, అది నా సొత్తని తెలుసు. ప్రతి రంబీల దొమ్మిల గిమ్మికు చేస్తుంటే నువ్వే నారంభ విల్లాసు. తల్లి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్. నువ్వే
విల్లాసు తండ్రి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్. అయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్. నీతోనే తంకపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు. యమగా ఉన్నది సొగసు అది నా సొత్తని తెలుసు. అడిగా ఉన్నది వయసు అడిగా ఇమ్మని మనసు. ప్రతి రంభిల దొంగిల గిమ్మికు చేస్తుంటే నువ్వే నా రంభ విల్లాసు. తల్లి సయ్యాటైనా ముద్దాటైనా నీతోనే చేస్తా రొమాన్స్. నీతోనే తంకపలాసు ఇది ప్రేమాటైనా పేకాటైనా నువ్వే నా కళావరాసు. ఏమిటి సార్ లేటు? వీరదాస్ గారు ఇంకా రాలేదు. ఆయన ఎక్కడో స్టూవర్ట్పురం నుంచి రావాలి కదా సార్? వీరదాస్ గారు లేకుండా నా బర్త్డే జరగదండి. హోమ్ మినిస్టర్ గారి బర్త్డే చూసారా? అదిగో వీరదాస్ గారు వస్తున్నారు. హ్యాపీ బర్త్డే మినిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేయి ఆలస్యమైంది. రాత్రంతా జాగారం చేశారండి. రాబోయే శివరాత్రికి ఇప్పటి నుంచే జాగారం చేస్తున్నా. ఆడపిల్ల జాగారస్య యవ్వనస్య బంగారస్య. ఇది ఎక్కడ శ్లోకం? ఆయన మూషిక పురాణంలోది. వయసులో ఉన్న ఆడపిల్లకు జాగారం బంగారంతో సమానం అని దాని అర్థం. అసలు ఆ పురాణం పేరే వినలేదే. వినలేదా? లబలబానంద స్వామి వ్రాశారు. శివ శివ లబలబానంద స్వామి. అవును, గబగబానంద స్వామి కొడుకు. జగన భాగే పుట్టుమత్సస్య శోభన గండే ఫటాఫటాహ. మాట్లాడితే శివ శివ అని ఆయన డిస్టర్బ్ చేయకండి. ఈ అమ్మాయికి శోభన గండం ఉందని ఎవరో జ్యోతిష్ కు చెప్పాడంట. దానికి చిన్న అడ్జస్ట్మెంట్, ఏమైనా మీరే ఓ దారి చూపించాలి. జగన భాగస్య పుట్టుమత్సస్య శోభన గండే ఫటాఫటహ అంటే అమ్మాయి జగనం మీద పుట్టుమత్స ఉన్న అమ్మాయికి కన్యగండం లేదు అని మూషిక శాస్త్రం ఘోషిస్తోంది. అమ్మా ఏమిటే? మరేమో. ఏమిటే జగనం అంటే ఏమిటమ్మా? అన్నం అంటే ఏమిటి ఆ పాడు మాటలు? అది అది ఏది ఏది? అది లేదండి. ఏది లేదండి? అది అక్కడ లేదండి. ఏది అక్కడ లేదండి బాబు? అదేనండి పుట్టుమచ్చ. జగనం అంటే నడువే కదండి. నడువే? అక్కడ నాకు పుట్టుమచ్చ లేదండి. పుట్టుమచ్చ లేదా అండి? లేదండి. అయ్యో కూర్చోండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. పర్వాలేదు. ఇన్నాళ్ళు పూజలు వ్రతాలు చేసని దేవుడు ఒక చిన్న పుట్టుమచ్చ అక్కడ పెట్టచ్చు కదండి. పెట్టచ్చు కదండి కుళ్ళు. అవునండి. రంగరంగా రంగరంగా
ఇలా అర్ధరాత్రి శోకాలు పెట్టకండి. ఎవరైనా వింటే నేను మిమ్మల్ని ఏదో చేశాను అనుకుంటారు. నేను ఎప్పుడైనా ఏమైనా చేస్తారా అండి? లేదు కదండి. ఫలానా చోట అంటుకోనా, ఫలానా పంట అందుకోనా, ఫలానా చోట అంటుకోనా, ఫలానా పంట అందుకోనా. అందంగా ఉంది అట్టగే బాబు. అదో
బేరవాడి రూపాయికి పిచ్చాగా బుద్ధిస్తావా? ఆగా, ఒక్క నిమిషం టైం ఇస్తున్నా. నీ కళ్ళ ముందు ఇంత రౌడీజం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారేమిటి? ఏం చేయను? వాళ్ళని అరెస్ట్ చేయొచ్చుగా. చేయను. పోనీ బుద్ధి చెప్పొచ్చుగా. చెప్పను. మీరు పోలీస్ కదా? పోలీస్ కాదు, సిఐని. ఇదో ఒకటి, మీకు బాధ్యత లేదా? ఏ బాధ్యత? మాకేనా? మీరు మనుషులు కారా? మీకు బాధ్యత లేవా? దానికి తిరిగి సంబంధం? చాలా సంబంధం ఉంది. అర్ధరాత్రి మీ పక్కింటి దొంగలు పడ్డా, మీరు మాత్రం మీ తలుపులు తీయరు. రైల్వే కంపార్ట్మెంట్ మధ్యలో నలుగురు రౌడీలు రేప్ చేస్తున్నా, మీరు అడ్డు వెళ్లరు. మీకు రౌడీలు అంటే భయం, పోలీసులు సాయపడాలంటే భయం, సాక్ష్యం చెప్పాలంటే భయం. భయం, భయం, భయం. చూడు నంద, ప్రజా చైతన్యం అనేది ఎక్కడి నుంచో రాదు, నీలోంచి నాలోంచి వస్తుంది. సత్యభావం ఆడది, కానీ నరకాసురుడిని చూసి భయపడలేదే. ఝాన్సీరాణి ఆడది, బ్రిటిష్ వాళ్ళని చూసి భయపడలేదే. మనలోనే మనకు తెలియని శక్తి ఉంటుంది, తలుచుకుంటే నువ్వే ఒక ఝాన్సీరాణివి. నీలోనే ఒక రుద్రమదేవి ఉంది. తిప్పి తిప్పి కొట్టు. నమస్కారం అండి. ఇంతకు ముందు మాకు రక్షణగా సాలెగూళ్ళ కంచె మాత్రమే ఉండేది. మీరు వచ్చాక కోటగోడలాగా నిలబడ్డారు. అందుకని మా బడిపిల్లల చేత మీకు సైనిక వందనం చేయించాలనుంది. అంతకు ముందుగా మీరు అనుమతిస్తే వీళ్ళకు చిన్న సత్కారం. వీరదాసు మనుషుల్ని ఆడవాళ్ళు కొట్టారు. ఒక పోలీసు వాళ్ళని గాడిద లెక్కించి ఊరేగించాడు. ఒక స్కూల్ టీచరు వాళ్ళ మెడలో బోర్డులు కట్టాడు. లేదు, కట్టించాడు. వాళ్ళు చిన్న రౌడీ సార్. చిన్న మాటకు పెద్ద ఘాటు. మన వాళ్లను గాడిద లెక్కించడంతో వాడి పరపతి ఊరంతా పాకిపోయింది. మనం ఊరుకుంటే రేపు నడి రోడ్డు మీద చిన్న కుర్రాడు మన మీద వచ్చబోస్తాడు. చీమల పుట్ట కదా అని నిర్లక్ష్యం చేస్తే అది పాముల పుట్టవుతుంది. ఇవాళ మహాత్మా గాంధీ వర్ధంతి. అందరూ ఆ మహాత్ముడి మార్గాన్ని పాటిస్తామని మనసులో ప్రతిజ్ఞ చేసుకోవాలి. సరిగ్గా 11 గంటలకు రఘుపతి రాఘవ రాజారాం పాట మొదలవుతుంది. అందరూ కళ్ళు మూసుకొని మౌనం పాటించాలి. ఎవరు కదలకూడదు, కదలకూడదు. మాస్టర్ గారిని ఎవరు హత్య చేశారో మీరు మీ కళ్ళారా చూస్తుంటారు. చెప్పండి,
ఈ హత్య చేసింది ఎవరు? మీకు వచ్చిన భయం ఏమీ లేదు, ధైర్యంగా చెప్పండి. నిజం చెప్తే మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా చూసే పూచి నాది. కమాన్ చెప్పండి. మాస్టర్ గారిని హత్య చేసింది ఎవరు? ఈ హత్య చేసింది ఎవరు? అచ్చా, ఎక్కడ జరిగింది? చెప్పండి, మాస్టర్ గారిని హత్య చేసింది ఎవరు? నాకు తెలియదు సార్. తెలియదు మీకు? ఎవరికి ఏమీ తెలియదు. ఒక కాకి తస్తే 100 కాకులు ధైర్యంగా అరుస్తాయి. కనీసం కాకి సంస్కృతి అయినా గౌరవించండి. చెప్పండి, మాస్టర్ గారిని హత్య చేసింది ఎవరు? మీరు నిజం చెప్తే మీకెవరికి ప్రమాదం రాకుండా ఆయన చూసుకుంటారన్నారుగా, చెప్పండి. నేను చెప్తా బాబు. చౌక్ దగ్గర జరిగిన మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఈ మస్తా నడ్డాకి ఇంతవరకు ఏ పోలీసు రాలేదు ఇన్స్పెక్టర్. ఈ ఊళ్ళో నువ్వు ఏ నేరం చేసినా ఎవ్వరూ సాక్ష్యం చెప్పరు. అదేగా నీ ధైర్యం? అదిగో సాక్ష్యం, దాని మీద నీ వేలుముద్దలు ఉన్నాయి. దాని మీద నా వేలు ముద్రలు సరిగ్గా పడ్డాయో లేవు? ఇవిగో నా కుడి చేతి వేలు ముద్రలు, ఇవి ఎడం చేతివి. నేను వచ్చింది నీ వేలు ముద్రలు పోలీస్ రికార్డులో పెట్టుకోవడానికి కాదు, నీ వేళ్లు కత్తిరించి నిన్ను లాకప్ లో పెట్టడానికి. నా వేళ్ళు కావాలా? తీసుకో. చానా తప్పు చేస్తున్నారు సార్. వీరదాసు ఊరుకోడు సార్. ఏం చేస్తాడు? ఏజెన్సీకి ట్రాన్స్ఫర్ చేయిస్తారా? ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయిస్తారా? లేక ఇంటి మీద బాంబులేసి చంపేస్తారా? వీరదాసు తలుచుకుంటే ప్రభుత్వం మనకు జీతం ఇస్తుంది గోండాల్ని రాజకీయ నాయకులను సంతోషపెట్టడానికి కాదు, దోషులను శిక్షించి శాంతి భద్రతలు కాపాడడానికి. డు యు రిమెంబర్ వాట్ ఓత్ యూ హావ్ టేకెన్ అట్ ది టైమ్ ఆఫ్ యువర్ అపాయింట్మెంట్? పోలీసు అంటే సైన్యంలో ఒక భాగం, అంతగా పిరిగి పందలు కాదు.
ఈ సెల్లో ఖైదీలు ఏమయ్యారు? ఎఫ్ఐఆర్ చించి వీరదాస్ తీసుకుపోయింది సార్. వీరదాస? వీరదాస్ ఉన్నాడా? ఉన్నారు సార్. ఏమంటారు నీ పేరు? జానకి రావు. వీరదాస్ దగ్గర నుంచి పనిచేస్తున్నావు? ఇరవై సంవత్సరాలుగా. సరే చెప్పా. ఇరవై సంవత్సరాలు సార్. అరే రారానా? రా. ఏం తాగుతావు? విస్కీ, బ్రాండీ, జిన్, కాక్టెయిల్? నేను లాకప్ లో పెట్టిన కుర్రాళ్ళని కేసు ఫైల్ చింపేసి మరీ తీసుకెళ్లేవాట? నేను కాదు రానా, మీ పోలీసులే చింపేశారు. మీ స్టేషన్ లో అంతా మన ఫ్రెండ్సే. చీఫ్ మినిస్టర్ గారు మీతో మాట్లాడాలంట. బిజీగా ఉన్నాం, తర్వాత చెప్పండి. చెప్పా. మస్తాన్ని లాకప్ లో పెట్టి రెండు గంటలైంది. ఇప్పటి వరకు వీరదాస మనుషులు ఎవరు అంతసేపు లోపల ఉండలేదు సార్. వాడిని వదిలేయండి, లేకపోతే దూనియా గలీజ్ అయిపోతుంది సార్. మన మనం ఒకటే. నేను ఎవరి భుజం మీద చేయి వేసినా అది ఫ్రెండ్షిప్ కోసమే. నేను ఎవడి మెడ మీద చేయి వేసినా అది జైలుకి తోయటం కోసం. నీ వెనుక ఎంతమంది హైలీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉన్నా నువ్వు మాత్రం మస్తాన్ని విడిపించుకోలేవు వీరదాస్. మాస్టర్ని చంపింది మస్తాన్ కాదు రానా. అసలు హంతకుని నేనే స్వయంగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాను, సరేనా? ఇంకో గంటలో తీసుకొస్తాగా, వెళ్ళిరా. చూస్తా. గాంధీ చౌక్ లో మర్డర్ జరిగింది. మస్తాన్ బొద్దులు ఎవరు జైలుకి వెళ్తారు? వెంకట్రావు గారు ఉన్నాడా? జానకి రామ్. వెంకట్రావు, వీరదాస్ గారు రమ్మంటున్నారా? వెంకట్రావు లోపల నుండి పలకటం లేదు సార్. గలీజ్ అయిపోయింది దాసు. దొంగోడింట్లో పోలీసు. నువ్వు కొమ్ములు నా గుండావైతే నేను దమ్ములు నా పోలీస్ గుండాని. నాతో పెట్టుకోకు రాణా. రాజకీయం రౌడీజం రెండు తలల పావు నేను. బుస కొడితే బొగ్గైపోతావు. రౌడీయిజం గుండాయిజం ఉన్న రెండు తలల నీటి పావు నువ్వైతే ఎడం చేత్తో పోలీస్ దెబ్బ, కుడి చేత్తో స్టూవర్ట్పురం దెబ్బ కొట్టగల రెండు తలల గరుత్మంతుడిరా నేను. మొదటిసారి మా ఇంటికి వచ్చా, తుపాకీతో స్వాగతం చెప్పాను. రాణా తుపాకీని నమ్ముతాడు, దాదాగిరి కన్నా తుపాకీ గురి గొప్పదని నిరూపిస్తాడు. గెట్ అవుట్. ఇది రాణా గీసిన రేఖ. ఈ గీత దాటి మళ్ళీ ఎప్పుడైనా లోపలికి అడుగు పెట్టావో నీ రక్తంతో పోలీస్ స్టేషన్ గోడలకు వెళ్ళయిస్తాను. రాణా, వీరదాసుకి దెబ్బ కొట్టడమే గాని దెబ్బ తినడం అలవాట్లేదు. నిన్ను తలదించుకునే దెబ్బ కొడతాను. నీ వాళ్ళే ఇక్కడ నిన్ను చీ అనేలా చేస్తాను, గుర్తుంచుకో. ఇక్కడ ఈ స్టూవర్ట్పురంలో ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా ఒక్కొక్కడు ఒక్కొక్క రాణా ప్రతాప్ అవుతాడు, అది నువ్వు గుర్తుంచుకో.
ఇదిగో కానిస్టేబుల్ ఇలా వచ్చి చీరలు సెలెక్ట్ చేయి. చూడు బెస్ట్ గా ఉండాలి అన్నట్టు చీరలు బాంబేలో బెటరా లేక అమెరికాలో బెటరా? అండమాన్లో బెటర్, అక్కడికన్నా ఇక్కడ బెటర్. ఆహా, 50 చీరలు ప్యాక్ చేయండి. 50 చీరల ఎందుకు ఇలా దేపి ముఖం చూస్తావు? 50 చీరలే, మా ఇన్స్పెక్టర్ కదా పెద్ద ఫ్యామిలీ. అమ్ము పరమశివుడు వచ్చేస్తాడు. ఏమండి మీరు వచ్చేసారా? హలో పాపా, ఎలా ఉన్నావు? హలో పాపా, ఎలా ఉన్నావు? ఏమిటి కొత్తగా చీర సింగారించావు? ఇదో కొత్త టైపు దొంగతనానికి వేషమా? అబే మీ మీద ఉండండి, నేను మా అక్క వచ్చాం. మీ అక్క? చూస్తుంటే మంచి కసుక్కలా ఉంది. అవునండి. చూద్దాం పద. మీరు చూస్తే బెటర్. మనిద్దరం చూస్తే బెస్ట్. కాస్త ఫేస్ చూపించొచ్చుగా. ఘోష అండి. అక్క కొంచెం సిక్కి. అచ్చా, వెరీ గుడ్. ఇదేమిటి గట్టిగా ఉంది, ఎక్సర్సైజ్ బాడీయా? వెరీ స్మూత్ బాడీ అండి. ఇదేమిటి? అవడ్డానండి. ఇది అదే అది స్పెక్టాకల్స్ అండి. ఆహా, ఎంత స్వీట్ వాయిస్. ఆల్ థ్యాంక్స్ అండి. ఈ రంగు చీర కట్టుకుని ఆడవాళ్ళని చూస్తుంటే నాకెందుకో ప్రేమ అలా పొంగి పొర్లుతుంది. అలా పక్కెడదాం. నేను డ్యూటీ వదిలొచ్చాడు కదండి, అందుకే కొడుతున్నారు. థ్యాంక్స్. మరి బిల్ అండి. ఆయన ఇస్తారు, వెళ్ళొస్తాను. ఎన్ని చీరలు అక్కడవే? ఎక్కడైనా కన్న వేసావా? అబ్బే అదేం లేదు, మీ తమ్ముడు కొనిచ్చాడు. ఆ ఇన్స్పెక్టర్ బాబును మనవాడే కన్నా ఈ దొంగతనాలు మానేవే లూటీ. నేను మానన్న ఆయనమ్మా, ఆయన్నే ఉద్యోగం మానిపించి ట్రైనింగ్ ఇచ్చి దొంగని చేస్తా. నన్నే లూటీ చేసి బ్యాంక్ దొంగని చేస్తా. Adam
మనవణ్ణైతే రామ అంట, శేఖయ్య పదమే వింటే భామ అంట, నీ పేరు పెట్టాలంటే ప్రేమ అంట, నీ తోడు దక్కిందంటే ధీమా గుంట, నాతో శిఖా గ్రామ్ సార్. ఈ రాత్రి నువ్వు గుడిలో దొంగతనం చెయ్యాలి. ఎస్ఐ సుధాకర్ నిన్ను పట్టుకుంటాడు. వెళ్ళు అణా, మస్తాన్ని బయటికి రప్పిస్తాను. నీ వాళ్లతో నేను నిన్న ఎలా చీ అనిపిస్తానో చూడు. రాత్రి గుళ్ళో దొంగతనం జరిగి 5 లక్షలు అగలపోతే ఆ విషయం ఇప్పుడు చెప్ప. ఈ స్టేషన్ చీఫ్ నువ్వా నేనా? ఈ ఏరియాకి చీఫ్ డిఎస్పీ సార్. గాయనే స్వయంగా ఈ కేసు డీల్ చేస్తుండు. అయినా నగలేడబోతాయి సార్. అందులో ఒక దొంగ దొరికిండుగా. దొరికాడా? ఎక్కడ? వీడే సార్. డిఎస్పీ గారు వస్తున్నారు సార్. సెల్యూట్ చేయకుండా చూపేయండి. మిమ్మల్ని ఇంత ముందు ఎక్కడో చూడకూడని స్థితిలో చూసినట్లుగా. సెలవులో ఉండగా ఎక్కడో చూసింటాం. గుడ్ మార్నింగ్ సార్. ఆ దొంగలు ఒకటి దొరికాడుగా. అవును సార్. వీడైనా వాడు? అరా, మిగతా మీ వాళ్ళందరూ ఎక్కడరా? ఆ బంగారం ఎక్కడ దాచారా? చెప్తాను సార్, చెప్తాను సార్. అయితే ఎవరో చెప్పరా? నేను స్టూవర్ట్పురం దొంగలం సార్. ఆ గుడిసెలకు గబ్బోలండి. ఆ గుడిసెలో ఏ సోపు సార్? బాబు, నా మగుడు దొంగతనాలు మానేసి 2 ఏళ్ళు అయిందయ్యా. సోడాలు అమ్ముకుని బతుకుతున్నాం బాబు. మా ముఠా నాయకుడు ఆ గుడిసెలో ఉన్న వెంకటరావు సార్. ఒరే తమ్ముడు, సత్యపై మనకంగా ఏడుకొండలోని పాదాలు సాచిగా మీ బావ దొంగతనం చేయలేదురా. నా బిడ్డ మీద ఒట్టే చెప్తున్నాడురా. నన్ను నమ్మరా? నా బుట్టవి నమ్మకపోతే ప్రపంచమే నమ్మదురా. ఒరే తమ్ముడు, మావయ్య మావయ్య, అమ్మ చెప్పింది నిజం మావయ్య. ఏమిటలా చూస్తావు? ఇతను అప్రూవర్గా వదిలేసి మిగతా అరెస్ట్ అయ్యి. కమాన్ గో. చేయించుకున్న చేతులకే బేడీ లేస్తావా? ఇచ్చిన మాట బాగా నిలబెట్టుకున్నావయ్యా. చెయ్యి నేరానికి చచ్చిపోయిన మీ అయ్యా నువ్వు ఈ రోజు చేసిన గొప్ప పనికి సంబరం చేసుకుంటాడయ్యా. తీసుకెళ్ళు, నేరం చేశారని అందరినీ తీసుకెళ్ళయ్యా. చివరికి సువర్ణపురం వల్లకాళ్ళలో ఉన్న శవాలను, మా ఆడాళ్ళ కడుపులో పెరుగుతున్న బిడ్డలను కూడా దొంగతనం చేశారని తీసుకెళ్ళయ్యా. తీసుకెళ్ళు. Thank you.
ఎక్కడికి? ఎవరో ముసల్ది చచ్చి పోలీస్ స్టేషన్ మెట్ల మీద పడిందని తెలిసి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పొస్తున్నాను సార్. అదిగో చెప్తా బాబు. రామస్తాన్ రా, సాక్ష్యం మెట్ల మీద చలికి చచ్చిపోయింది. నీ మీద కేసు పెట్టడం దేవుడికి కూడా ఇష్టం లేదు రా. లాఠీతో లక్ష్మణ రేఖ గీశావు, అది దాటకుండానే సీతమ్మగుడిని స్టేషన్కి లాక్కొచ్చాను. నీ వాళ్ళు లోపలికి, నా వాళ్ళు బయటికి, అదే వీరదాస్ అంటే. నన్ను అందరూ రౌడీ రౌడీ అంటారు, నిజమే. నీలాంటి పోలీసు పొగర్తో తలెత్తితే మెడ విర్రగొడ్డానికి రౌడీ, రాజకీయ నాయకుల చేతిలో లాటి గుర్తుంచుకో. నేరం చేశారో లేదో తెలుసుకోకుండా వాళ్ళని గొడ్డు బదులు పోతావా? నువ్వు మనిషిగా పశువా? నువ్వు స్టువర్ట్పురం వచ్చింది దొంగల్ని పట్టుకోవటానిక, దొంగల్ని సపోర్ట్ చేయడానిక. అందుకని మనం వాళ్ళని చావబాదాలా సార్? కూర్చోబెట్టి కేకలు తినిపిస్తే దొంగలు నిజం చెప్పరు. దాన్ని బయటికి లాగాలంటే వాళ్ళని చావబాదాలి సార్. మనల్ని చూసి ఎవరో రాశారు, కప్పు పైన కావు కావు అని అరిచేది కాకి, లాకప్పులోన చావు చావు అని పొడిచేది కాకి అని. హౌ డేర్! దొంగ కొడుకు పోలీస్ ఆఫీసర్ అయితే వాడు వృత్తిని గౌరవించాలి కానీ నేరస్తున్న కాదు. ఇదంతా నువ్వు చూడకపోతే సెలవు పెట్టి ఇంటికి అడుగుచ్చావు. నేరం చెయ్యని స్టువర్ట్పురం మనుషుల్ని స్టేషన్ లో పడేసి హింసిస్తున్నారు. ఇంట్రాగేషన్ పేరుతో వాళ్ళ చేత నేరాన్ని ఒప్పిస్తున్నారు. దొంగలు కొడితే తప్పేమిటండి? వాళ్ళు దొంగలు కారు, అది నా మనసుకు తెలుసు, నా అనుభవానికి తెలుసు. అది మీ భ్రమ. స్టువర్ట్పురం వాళ్ళంతా పట్టపగలి దోపిడీలు చేసే గజ దొంగలు, నడి బజార్లు హత్యలు చేసే హంతకులు, అసలు వాళ్ళు వృత్తి దరిద్రులు. ఒకప్పుడు మా నాన్న స్టువర్ట్పురంలో పేరు మోసిన దొంగ, గోరాగారి ప్రభావంతో ఆయన మామూలు మనిషిగా మారాడు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని సాగు చేసుకుంటూ నన్ను చదివించాడు. డిగ్రీ తీసుకున్న నేను ఒకసారి ఈ ఊరికి వచ్చాను. ఏంటమ్మా ఇంత వర్షంలో ఎక్కున్నావేంటి? మీ అయ్యను తప్పు నానికే పోలీస్ స్టేషన్ లో సావు కడుతున్నారు. స్టువర్ట్పురంలో పుట్టడమే మనం చేసిన నేరం. ఈ స్టువర్ట్పురంలో నాలాంటి వాళ్ళ బతుకులకు కొంతైనా న్యాయం జరగాలంటే నువ్వు పోలీస్ ఆఫీసర్వి కావాలి. నిజాయితీ గల ఒక దొంగ కోరే న్యాయమైన కోరిక తీరుస్తావా బాబు? నాన్నగారు, నా పోలీస్ ట్రైనింగ్ పూర్తయింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోస్ట్ చేశారు. అక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత మీ దగ్గరకు వస్తాను. మీరు కోరినట్టే ఇన్స్పెక్టర్గా మీకు కనపడతాను. రాణా ప్రతాప్. రేపు పొద్దుటే మన జైల్లో ఖైదీని ఉరితేయబోతున్నాం. మీరందరూ దానికి అటెండ్ కావాలి.
ఈ బట్టల్లో నువ్వు ఎంత బాగున్నావురా. నీకు శిక్ష ఎలా పడింది? ఒక నేరం జరిగితే పోలీసు రికార్డుల్లో ఒక మనిషికి శిక్ష పడాలిగా బాబు. లేదు, నువ్వు నేరం చేయలేదు. స్టువర్ట్పురం మనిషి నేరం చెయ్యలేదని చెప్పే మొదటి పోలీస్ ఆఫీసర్ నా కొడుకు. ఇంతకంటే నాకు ఆనందం ఏ ఉంటుంది బాబు? వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనానికి ప్రయత్నించి అడ్డొచ్చిన గార్డును అమానుషంగా చంపిన నేరానికి తరతరాల నుంచి దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించి జీవితాంతం దొంగగా బతుకుతూ హంతకుడిగా మారిన నిన్ను ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మృతి ఇవ్వవలసిందిగా కోర్టు వారి ఉత్తర్వు. నీ ఆఖరి కోరిక ఏమైనా ఉందా? నాకు జరిగిన అన్యాయం మరో మనిషికి జరగకూడదు. అందుకోసం స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్కి నా కొడుకు ఇన్స్పెక్టర్ కావాలి. అన్ని లేటెస్ట్ మోడల్స్ అమ్మా. చేయం చూసారమ్మా, మీనాక్షి చేసేద్రిది. ఈ లాకెట్ మాధురి దీక్షిత్ది. ఈ రింగ్ చూసారమ్మా, సిల్క్ స్మితది. వీళ్ళంతా ఎవరే? సినిమా యాక్టర్లు? ఎవరో దేవతలు అనుకున్నాను. ఇది నా గొలుసు. ఏంటమ్మా అది? నీ గొలుసా? మా తల్లే, గోచి పెట్టుకున్న పచోడు నా మొగుడు అన్నట్టు ప్రపంచంలో నీ ఒక్క గొలుసే ఉందా? నేను నిజం చెప్తున్నాను, ఇది నా గొలుసే. రైల్లో దీన్ని దొంగలు కొట్టేశారు. కావాలంటే దీని మీద నా పేరు కూడా ఉంది చూడు. ఎవయ్యా ఈ గొలుసు? నీకెక్కడిది? మాదే. మీదా? నిజం చెప్తావా జనాన్ని పిలవమంటావా? జనాన్ని పిలుస్తావా? ఏంటో ఏంటి బెదిరిస్తున్నారంటే? బెదిరిస్తావయ్యా, ఈ గొలుసు మాది కాబట్టి. దీన్ని తీసుకెళ్తున్నావు, ఎవరు అడ్డొస్తారో చూస్తాను. అలాగా నువ్వే ఝాన్సీ రాణివి. వచ్చా చూద్దామా? ఆడవాళ్ళని మీద మీదకి వస్తుంటే గుళ్ళో మీరు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. రాణాగారు, ఇది నేను రైల్లో పోగొట్టుకున్న గొలుసు. దీని మీద నా పేరు కూడా ఉంది. దొంగ సొమ్ము ఇక్కడికి ఎలా వచ్చిందో అడగండి సార్. రంగాచారి మోహన్ చూస్తే దొంగ బంగారం కొనే వెధవా, తగులు బాజీ, పుండాకూరు లా ఉందా? ఆ ఫేస్ చూడండి, కాకి బంగారంలా ఎలా మిలమిలా మెరిసిపోతుందో. రంగాచారి గారు, మీకు జరిగే నష్టానికి ఈ ఆడపిల్లల్ని సెక్షన్ 3 ఆడపిల్లలు కదా, పోనీ వదిలేద్దామా? ఓకే వెళ్ళండమ్మా, వెళ్ళండి 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 వెళ్ళండి. ఢమాల్ అంట ఢమాల్. ఏమండి ఏమిటిదంతా? పోలీస్ భాష నీకు అర్థం కాదు పదా. ఏమిటి ఇలా వచ్చారు? నీతో పనుండి వచ్చాను. నాతో నాతో అయ్యో ఏటి ఏట పని? ఇప్పుడు కాదు, రాత్రి చెప్తాను. రాత్రికా? నీకు నైట్ డ్యూటీ ఏం లేదుగా. మీరు వస్తానంటే 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. 1000 కర్లేదు, 2 కళ్ళతో ఎదురు చూడు. వస్తానే. అప్పా, చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం,
తీరదాచలేని సోకు నాకు సంబరం మొదలై తొలిశకం తగిలే సతి సుఖం ప్రియ కళ్యాణాభం కాలమంత కదిరిస్తే కాస్త యౌవనం రెండు కళ్ళ కదిరిస్తే చిన్నదాని సిగ్గు సుందరం తీరదాచలేని సోకు నాకు సంబరం సరాగమాడు సందెలో పరాగమాడు తోటలు సదాలు బిగించుకున్న జంటలు మరించుకున్న తిప్పుకొని ధ్వనించు ప్రేమ గంటలు ఏమిటి ప్రియాతను ఎంత వింత సాధను చిన్నదాని సిగ్గు సుందరం చీరదాచలేని సోకు నాకు సంబరం మొదలై కలియుగం కలిసి చీకటంటి చిన్నదాని సిగ్గు సుందరం చీరదాచలేని సోకు నాకు సంబరం ప్రియ కళ్యాణాభం కాలమంత కదిరిస్తే కాస్త యౌవనం రెండు కళ్ళ కదిరిస్తే ఈ దినం ఏంటి అర్ధరాత్రి పూట వచ్చా ఎవరైనా నీ దగ్గరకు ఎందుకు వస్తారేమిటి సరుకు తెచ్చాను మన గుళ్ళో దొంగతనం జరిగింది కదా ఆ దొంగ నాయవులు నా గుడిసెలో కూడా వేశారు అదే తెచ్చాను బాగుందా పిచ్చి నా కుచ్చి ఇది ఒరిజినల్ బంగారం కాదే గిల్ట్ది అదేంటి బావా గీక్ చూడు గీకినా బరికినా ఇది గిల్ట్దేనే అసలు నగలు రెండేళ్ల క్రితమే ఆగిపోయావి చెప్పు రెండేళ్ల క్రితమే ఏమి లేదు రెండేళ్ల క్రితమే నన్ను సినిమాల్లోకి రమ్మన్నారు అదే చెప్తున్నాను అంతే అదే లూటిరాని పోలీసు వాడితో పెట్టుకోకు చెప్పకూడదు చోటు పొడుస్తారు ఏంటి దౌర్జన్యం చూపు చెక్కపోతే ఏం దొరుకుతో తెలుసా ఆహా రాణి కొలు వెలిగించు వీడి తాత దిగొచ్చి చెప్తాడు ఈ స్టూవర్ట్పురం దొంగలు బంగారాన్ని నీకు బంగారం లాంటి బతుకుని పోలీసులకు అమ్ముకుంటారని నాకు తెలుసు నిప్పు లాంటి నిజాన్ని ఈ నిప్పుతో చెప్పిస్తాను చెప్పు రెండేళ్ళకి ఏం జరిగింది చూసి చూడగానే ఇది గిల్ట్ బంగారం నీకు ఎలా తెలిసింది చెప్పు 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 రెండేళ్ల క్రితం గుళ్ళో సలగలిపోయాయి
మరి ఇప్పుడున్న నగలు డూప్లికేట్ రెండు నగలు చెప్పు అసలు దొంగతనం ఎలా జరిగింది ఎవరు చేశారు ఈ ఊరి దేవాలయంలో 50 లక్షల విలువ చేసే నగలు ఉండేవి ఇప్పటి హోమ్ మినిస్టర్ 2 సంవత్సరాల క్రితం దేవాదాయ శాఖ మంత్రిగా ఉండేవాడు ఎమ్మెల్యే దిబ్బన్న ఆ రోజుల్లో గుడి ధర్మకర్త తాళాలు అతను వద్దే ఉండే ఎవరికీ అనుమానం రాకుండా దేవుడి నగలు కొట్టేసి డూప్లికేట్ నగలు పెట్టాం ఏమిటే ఏం జరిగింది గుళ్ళో వెళ్ళేసి పడుకుంటే పడుకుంటే మస్తాన్ ఈవిని బయటికి తీసుకెళ్ళు ఏమిటి నీ పేరు రామస్వామి బాబు గుడిలో దొంగతనం జరిగింది ఆ నేరం నీ మీద వేసుకోవాలి నువ్వు జైలుకు వెళ్ళాలి ఎంతో కాలం కాదు 3 నెలలు లేకపోతే 6 నెలలు ఆ పని చెయ్యలేను బాబు నేను జైలుకు వెళితే నా బిడ్డ నన్ను అసహ్యించుకుంటాడు చూడు దొంగతనం కాదు మర్డర్ మర్డర్ జరిగింది నేనే చేశాను కోర్టులో నువ్వు ఆ కేసు ఒప్పుకునే వరకు నీ పెళ్ళం మా దగ్గరే ఉంటుంది ఒప్పుకోకపోతే దాన్ని చంపేస్తాం అలా మీ నాన్న నేరం ఒప్పుకుని ఉరకమ్మ ఎక్కాడు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది మీ నాన్న చనిపోయాక జరిగిన విషయం మీ అమ్మ బయట పెడుతుందని నేనెంత చెప్తున్నా వినకుండా ఆ వీరదాసు ఎమ్మెల్యే దిబ్బనులు ఇద్దరు కలిసి రెండేళ్ల క్రితం గుళ్ళో జరిగిన దొంగతనం నగల మార్పిడి విషయం రంగాచారి రాణాకు చెప్పేశాడు సార్ దేవాలయంలోని గార్డుని వీరదాస్ ఆ నేరాన్ని రామస్వామి మీద వేశాడు అతని భార్యను కూడా అతనే చంపాడు నా మరణానికి కారణం వీరదాసే ఇది నేనిస్తున్న మరణ వాంగ్మూలం తప్పు చేస్తున్నావు ఇన్స్పెక్టర్ చాలా బాధపడతావు బాధ కాదురా బాధ ఇంతకాలం బాధ అంటే ఏమిటో తెలియకుండా బతికావు ఇప్పుడు ఈ లాకప్లో నీకు అదంటే ఏమిటో తెలిసొచ్చేలా చేస్తా నా ఒంటి మీద పడే ప్రతి లాఠీ దెబ్బ నీకు కత్తిపోటు అవుతుంది రాణా సభాష్ రాణా వీరదాసులు లోపలికి నెట్టావు ఆ ఎమ్మెల్యే గారి కుడితిలో పడ్డ ఎలకలా కొట్టుకుంటున్నాడు నీకేం భయం లేదు నీ వెనక మేమంతా ఉన్నాం ఇక నుంచి నా పార్టీ నీ లాఠీ అనుకో మా వాళ్ళంతా నీ కాలి కింద బూట్లు అనుకో కంగ్రాచులేషన్స్ మీ పార్టీ గుండెను అరెస్ట్ చేసినప్పుడు కూడా మీరు ఇలాగే వచ్చి అభినందించండి అప్పుడు అందిస్తాను చెయ్యి చూడండి రాజకీయాలు ప్రజలతో నడిపించండి పోలీసులతో కాదు మీకు షాప్ తెరవాలనుందా ముయ్యాలనుందా
వ్యాపారం చేసుకునే వాళ్ళకి బంద్ చేయాలని ఎలా ఉంటుంది సార్? రోజుకో బంద్ జరుగుతుంటే మేము వ్యాపారం ఎలా చేసుకుంటాం, పిల్లల్ని ఎలా చదివించుకుంటాం సార్? ఆల్ రైట్, మీకేం భయం లేదు, షాప్ తెరవండి. చూస్తాడే, మీరు మీ షట్టర్స్ తెరవండి. మేము వేరే రోజు మనుషులు. షట్ యు బాస్టర్డ్, నోరు తెరిచావంటే కాలు చావలు పాయిస్తాను. పైకిడిచి గాట్ 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 యు రా బౌ ఆన్ వీరదాస్. జైలుకెళ్తే బంధు, పిల్లి చేస్తే బంధు, వాళ్ళ ఇంట్లో కుక్కర్ వస్తే బంధు. ఇడియట్స్, మీకే పని, పోనీ కమాన్, మీరు షాప్ తెరవండి. అలాగే ఎవరు అడ్డు వస్తారో చూస్తాను. వీరదాసుని లాకప్లో పెట్టాను కదా అని సంతోషిస్తున్నాయేమో. ఒక్కసారి నా ఫ్యాక్టరీకి రా, గుండె బగిలే వార్త చెప్తా. వెంటనే నువ్వు ఒక్కడివి వచ్చాయి. నేను చెప్పినట్టుగానే ఒంటరిగా కరెక్ట్గా వచ్చేసామన్నమాట. పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మా ఏరదాసిని విడిచిపెట్టేయమని చెప్పు. సాయంకాలం దాకా టైం ఇస్తున్నాను. ఈ లోపల ఫోన్ చేసావా సరే సరే, లేకపోతే నీ ప్రియురాల్ని వండుకు తింటాను. ఎక్కడా? వాళ్ళని చూసి నవ్వుతూ కనుగొట్టు. చెప్పించాయి. పాప Thank you.
అయింది. ఏంటి కొంపదీసి వాళ్ళు నిన్ను? ఇంకా 5 నిమిషాల్లో ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. ఈలోగా 6 ముత్తైదులకు బొట్టు పెట్టి వాయినాలు ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేయను రంగరంగా? దానికి ఇక్కడ ఏడుపు దేనికి? ఇంటికి వెళ్తాం కదా, అక్కడ ఇవ్వచ్చు. పద చిన ఈ సుముహూర్తం అందరి లోతులు అల్లుకుపోయిన అల్లరి కాంగుడి బాణం చందన చెచ్చగా చిందిన చిచ్చుగా తీసిన ప్రాణం జల్లెడ పడితే జల్లున పొంగే వయసుకు వరదలి ప్రేమ
ఓ పది నిమిషాలు స్టేషన్ కాపలాకాయ్, ఇప్పుడు వచ్చేస్తాం. గుళ్ళో నగలు దొంగిలించిన ఎమ్మెల్యే ఇల్లు ఇది. ఇన్నాళ్ళు మీరే నేరం చేయకుండా జైల్లో ఉన్నారు. ఇప్పుడు నేరం చేసి మీరు నిర్దోషులను నిరూపించుకోండి. వెళ్ళండి. దేవుడు సార్, మా ఇంట్లో దొంగలు పడ్డాడు, అర్జెంటుగా రమ్మని మీరేగా నాకు ఫోన్ చేశారు. నేను నీకు ఫోన్ చేసానా? మదిగానిపోయిందా? నిద్రలో ఉన్నారు బాబు. నాలాంటి ప్రజాసేవకులు అంత తర్వాత బోళ్ళు మంది ఎనిమిస్ ఉంటారయ్యా, ఏడిపించడానికి దానికి ఎద ఫోన్లు చేస్తుంటారు. అయినా అర్ధరాత్రి ఎవడో ఫోన్ చేస్తే సారీ సార్, వస్తాను. సారీ సార్, ఎక్కడ దొంగలు? ఎక్కడ? ఏ గదిలో ఉన్నారు? ఈ దొంగలు కూడా ఏంటయ్యా బాబు? అదేమిటండి, ఈసారి నిజంగా దొంగలు పడ్డారు, అబద్ధం కాదు, రమ్మని మీరేగా ఫోన్ చేశారు. చూడండి పడరా, ఎవడో ఆకాశ రమ్మని గొంతు మార్చి రిపోర్ట్ చేసినంత మాత్రంతో అరగంటకోసారి వచ్చి దొంగ దొంగ అని ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేస్తావా? అదేమిటండి వచ్చినట్టున్నావు? ఈ ఏరియాలో గొంతులు మార్చేవాళ్ళు కాదయ్యా, యాసలు మార్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలర్ట్ గా ఉండబోయామంటే నీ చెవిలో క్యాలిఫ్లవర్ పెడతా జాగ్రత్త. అంటే ఈసారి ఎవడన్నా మీ గొంతుతో నాకు ఫోన్ చేస్తే మీ వేషంతో నా దగ్గరికి వస్తే అంతేనంటారా? ఇక చూస్తారుగా. వస్తాను సార్. రాణా రాణా, కొంప మునిగిందయ్యా, ఆ దొంగలు నన్ను నా పిల్లని తప్ప కొంప మొత్తం లూటీ చేశారు. రారా, రాత్రి నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను రా రాస్కెల్. రే, ఆ తలకట్టు, మీసకట్టు, కళ్ళద్దాలు, బట్టలు మొత్తం మీద మా ఎమ్మెల్యే గాని అలాగే దించేసేవరా దగులు బాజీగా. చూడు ఆకాశరాముడు, రాత్రంతా మా ఎమ్మెల్యే గారి గొంతుతో మాట్లాడింది కాక ఇప్పుడు ఆయన వేషం కట్టుకుని అడిగి వస్తావురే. నేను వేషం కట్టమేంటే బాబు, ఆ ఎమ్మెల్యే నేననయ్యా. ఈ ఫేస్ కట్ చూడండి, తెలియట్లా. ఇది ఫేస్ కట్టా? గౌడిగేద ఫేసు నువ్వును. మా ఎమ్మెల్యే గారి ఫేస్ ఇంత దరిద్రంగా నికృష్టంగా ఉంటుంది. అయ్యో అయ్యో, రే దగుల్బాజీ, రాత్రి మా ఎమ్మెల్యే గారు నాతో చెప్పారా, ఈ ఊళ్ళో దొంగలు గొంతులే కాదు వేషాలు కూడా మార్చుకుని మరీ వస్తారు, జాగ్రత్తగా ఉండమని. మేమేమన్నా చెవిలో కాలీఫ్లవర్ పెట్టుకున్నాం అనుకున్నావా? ఏంట్రా చెప్తే చూశాడు వేనా? ఏం జరిగింది? అరే బాయ్, ఎవడో బొగ్గింజన్ ఫేస్ గాడు స్టేషన్ అంతా పరిశోధన చేస్తుండు. రే బొగ్గింజన్, ఇట్లా తిరుగు బే. తిరుగు. నమస్తే ఎమ్మెల్యే సాబ్. అరే వీడు ఎమ్మెల్యే కాదు బాయ్, గణా వేషం వేసుకొచ్చుండు, కిస్సుంటూ వస్తాడని ఈ రాత్రి ఎమ్మెల్యే సాబే చెప్పుండు. గట్లనా అన్న? అవు మళ్ళా. గరివారి, నువ్వు ఎమ్మెల్యే? అవు. ఈ మాదిరి ఫేస్ ఎట్టుకొని అన్నా, ఈ సంగతి నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా. ఏం రావు, నిన్ను కామారెడ్డి తీసుకపోయి ఖైమా లెక్క కొడతా. ఈ చేయింది, ఈ జోబులు ఎట్టు, ఈ వాచిది, గీడ ఎట్టు. నా ఈ పోలీస్ స్టేషన్ ని నీ అడ్డా చేసుకుంటానన్నా. ఆ అడ్డగాడి దీంట్లో దొరికిన ఈ దేవుడి నగల సాక్ష్యంతో మా వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నాను, నిన్ను పంపించేస్తాను. నువ్వేం చేయమంటే అది చేస్తానన్నయ్యా. ఏమిటయ్యా? ఏమిటి కూడా అన్నా? పొలిటీషియన్ పొలిటీషియన్ కొట్టుకుంటే మధ్యలో పోలీసు వాడు బాగుపడుతున్నాడు, ఇక్కడ నువ్వు నా బంధువులు వేయి చేస్తుంటే అక్కడ అసెంబ్లీలో నా కుర్చీ కూరిపోతుంది.
నీ గడ్డం ఎక్కడ, నీ చేతులు ఎక్కడ, నీ కాళ్ళు ఎక్కడ, నువ్వు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటా, నువ్వు ఏది పిసుకోమంటే అది పిసుకుతా. ఏమిటయ్యా పొత్తిగా సిగ్గు లేకుండా? సిగ్గా? రాజకీయాల్లో చేరినోడికి సిగ్గేంటన్నా? నువ్వు సాయం చేస్తానని చెప్పు, నీ పార్టీ ఆఫీసు ముందు చొక్క పంచి ఇప్పేసి ఆడకపోతే అప్పుడు అడుగు. నా ఆస్తి మొత్తం పోయి, నా నగలు మొత్తం పోయి, నా కొంపకులే రాయి అన్నయా. ఏమిటయ్యా నీకైనా పిచ్చెక్కిందా? వినాయక చవితిలో వీరదాసన గారికి ఇది తెలిసేయకపోతే నిజంగానే నాకు పిచ్చెక్కిపోతున్నా అన్న. నాకు సాయం చేసి పెట్టన్నా. ఈ వాళ్ళంతా నా పార్టీలో చేరుతారని నువ్వు హామీ ఇస్తేనే సహాయం చేస్తా. నా వాళ్ళు ఏంటన్నా? మా హోమ్ మినిస్టర్నే నీ పార్టీలో చేర్పిస్తా. ఐడియా చెప్పన్నా. కిడ్నాప్ అంటే జైల్లో ఉన్న మన వాళ్ళని విడిపించుకోవడం కోసం బయట ఉన్న ప్రముఖ వ్యక్తుల్ని కిడ్నాప్ చేయడం అన్నది ఈ మధ్య మన చరిత్రలో ప్రారంభమైన కొత్త అధ్యాయం. మన ఊళ్ళో అంత ప్రముఖ వ్యక్తి ఎవడున్నాడన్నా చెప్ప. రాష్ట్రంలో అల్లర్లు చెలరేగాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో సహా హోంమినిస్టర్ కూడా డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధానిలో కర్ఫ్యూ విధించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఒక వ్యక్తి కోసం ఇన్ని ఆందోళనలు అలజడులు జరుగుతున్నాయంటే అతనెవరు చాలా గొప్పవాడే ఉండాలి. ఆ వీరదాసుని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో స్వయంగా తెలుసుకోవడం కోసం ఎంక్వైరీకి నేనే స్వయంగా వెడుతున్నాను. ఒక గూండాని ఒక హంతకుడిని అరెస్ట్ చేస్తే వాడిని విడుదల చేయడానికి ఇంత పెద్ద గొడవ? దానికి హోమ్ మినిస్టర్ స్వయంగా రావాలా? ఇదంతా నీకు అర్థం కాని రాజకీయం. కాదు అరాజకీయం. దీన్ని ఆపడానికి 10 మందిని కూడబెట్టుకుని ఉద్యమం లేవదీస్తా. అలక, ఇది నీకు అర్థం కాని విషయం. పోలీస్ వర్సెస్ పాలిటిక్స్, రెండు భయంకరమైన శక్తుల మధ్య అమాయకులు అడుగు పెడితే మాడి మసయ్యే ప్రమాదం ఉంది. అరే భయపడుతున్నావా? కష్టం ఉన్న చోటే యుద్ధానికి పునాది పడుతుందని, వీరవనిత ఝాన్సీ రాణి కూడా మాలాంటి మామూలు మనిషేనని ఎందుకు చెప్పావు? చైతన్యం అనేది ఎక్కడి నుంచో రాదు, నీలోంచి నాలోంచి పుడుతుందని అప్పుడు ఎందుకన్నావు? సగటు మనిషి బ్రతకంతా భయం 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 అని చెప్పిన నువ్వే ఆ రోజు తలెత్తిన ధైర్యానికి ఈ రోజు భయాన్ని ఎందుకు నూరిపోస్తున్నావు? ధైర్యానికైనా ఆలోచన అవసరం కనుక. అన్యాయాలకు విసిగిపోయిన మనిషి ఆలోచించలేడు రాణా. పందు పేరుతో దేవుడి గుడిని కూడా ముంచే రౌడీ రాజకీయాలకు మేము విసిగిపోయి ఉన్నాం. దీన్ని భరించే ఓపిక మాకిక లేదు. ఆల్రెడీ అలకనంద, నీ ఆవేశం నాకు అర్థమైంది. కానీ తొందరపడకు. అన్నిటికన్నా ముందుగా కిడ్నాప్ అయిన ఎంపీ పులిరాజు ఎక్కడున్నాడో తెలుసుకోవాలి. నమస్తే మేడం. నమస్తే. నేను తెలుగు వెలుగు పత్రికా విలేకరిని అండి. మీ భర్త ఎంపీ పులిరాజు గారిని టెర్రరిస్టులు దారుణంగా కొట్టి గాయపరిచిన సంఘటనపై మీ అభిప్రాయం? కొట్టారా? ఏమండి మిమ్మల్ని ఎవరు కొట్టారట? ఎలా ఉన్నారు? నేను క్షేమంగానే ఉన్నానే. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, ఏనాపు చేయలేదు. అసలు నేను ఉండే చోట ఫోన్ నెంబర్ ఇవ్వడం నేను చేసిన బుద్ధి తక్కువ. ఏమిటిది? ఎవరు మీరు? ఏమిటమ్మా ఇదంతా? వీరదాసు విడుదల కావడానికి వీల్లేదు. ఈ ఎంక్వైరీ మేము జరగనివ్వం. ఆ ప్రశ్న వేయడానికి నువ్వెవరమ్మా? మిమ్మల్ని పదవిలో నిలబెట్టిన ఓటర్నండి. ఆ వీరదాసు పెద్ద గుండా సార్. వాడు అరెస్ట్ అయితే మా ఊరంతా సంతోషించింది. వీరదాసుని విడిచిపెట్టకపోతే ఎంపీ గారి ప్రాణాలు పోతాయమ్మా. సార్,
ఇదిగో పులిరాజు, ఇతను ఎవరు కిడ్నాప్ చేయలేదు. ఎమ్మెల్యే గారి గెస్ట్ హౌస్ లో కులాసగా గడుపుతున్నాడు. వీరదాసు విడిపించుకోవడానికి వీళ్ళంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది. చూసారా, దీనికి మీరేం సమాధానం చెప్తారు? అవును పులిరాజు, 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 పులిరాజు. ఆగండి ఆగండి, నన్ను ఒక్క మాట చెప్పనివ్వండి. ప్రజల దృష్టిలో ఆ వీరదాసుని గుండాగా చిత్రీకరించడం కోసం ఈ పోలీసులు నన్ను కిడ్నాప్ చేశారు. ఆ వీరదాసుకి ఉగ్రవాదులతో సంబంధం ఉందని చెప్పడం కోసం ఇది పోలీసులు ఆడిన నాటకం. ఎంపీ గారు, ఒక రౌడీని కాపాడడానికి మీరు ఉపయోగించిన ఈ తెలివితేటలు ఈ ఐదేళ్లలో ఎప్పుడైనా ప్రజల కోసం ఉపయోగించుంటే ఎంత బాగుండేది సార్. ఈ మోసం మేము సహించాం. హోమ్ మినిస్టర్ గారు వెనక్కి వెళ్ళిపోవాలి. ఈ ఎంక్వైరీ జరగడానికి వీల్లేదు. ప్రతాప్. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? 6 నెలల నుంచి. మీ తండ్రి పేరు? రామస్వామి. మీ నాన్న ఏం చేస్తుండేవాడు? స్టూవర్ట్పురం మనిషి, ప్రభుత్వం ఇచ్చిన భూమిని దున్నుకుంటూ బతికేవాడు. ఓ, అయితే నువ్వు ఒక దొంగ కొడుకు అన్నమాట. సార్, గతంలో మీ తండ్రి ఏం పని చేసేవారు సార్? రానా, మీ నాన్న ఒక బ్రోకర్. బ్రోకర్ కొడుకు హోమ్ మినిస్టర్ కాగా లేని దొంగ కొడుకు పోలీస్ ఆఫీసర్ కావడంలో తప్పు లేదే. రానా, పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? మిస్టర్ రాణా, టెంపుల్ గార్డెన్ చంపిన నేరానికి మీ తండ్రి రామస్వామిని ఉరిదీశారు, అవునా? లేదు సార్, నా తండ్రి ఆ మర్డర్ చేయలేదు. చెయ్య నేరను ఒప్పుకోమని నా తండ్రిని కొట్టి హింసించారు. స్టూవర్ట్పురం మనుషులకు ఇలాంటి శిక్ష మావులే సార్. పైగా నా తల్లిని దాచి భయపెట్టారు కూడా. ఇదంతా నీకెవరు చెప్పారు? రంగాచారి చెప్పాడు. డెత్ స్టేట్మెంట్ మీద సంతకం కూడా పెట్టాడు. డెత్ స్టేట్మెంట్ తీసుకునేటప్పుడు మెజిస్ట్రేట్ దగ్గర ఉండాలని నీకు తెలీదా? తెలుసు సార్, నేను మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాను. ఆయన కారుంటేనే కానీ రాను అన్నారు. రంగాచారి చనిపోతూ పెట్టిన సంతకం అతనిదేనన్న రుజువు ఏమిటి? నీ తల్లిని చంపాడన్న అనుమానంతో వీరదాసు నీ కేసులో ఇరికించడానికి నువ్వే ఆ సంతకం పెట్టి ఉండొచ్చుగా. రామస్వామి టెంపుల్ గార్డును చంపడానికి అసలు కారణం నాకు తెలుసు సార్. టెంపుల్ గార్డ్కి రామస్వామి భార్యకి అక్రమ సంబంధం ఉంది సార్. భార్యకు పరాయవాడితో సంబంధం ఉంటే ఎవరు ఊరుకుంటారు సార్? మొగుడు ఏళ్ల తరబడి జైల్లో ఉంటే వీడి అమ్మ మాత్రం ఏం చేస్తుంది? నా తల్లి, నా తల్లి హోమ్ మినిస్టర్ సమక్షంలో లాకప్లో వ్యక్తిని కొట్టడం నేరం. దీన్ని బట్టే నువ్వెంతటి ఆవేశపడవో తెలుస్తోంది. నీ వ్యక్తిగత కక్షల వల్ల వీరదాసుని జ్యుడిషియల్ కస్టడీకి పంపించకుండా ఇంతకాలం లాకప్లో ఉంచి హింసించావు. పైగా ఊళ్ళో ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడమయ్యావు. ఐ విల్ రికమెండ్ సెక్రటరీ టు సస్పెండ్ యూ. థ్యాంక్ యూ వీరదాస్.
ఇంతకాలం మా ఇన్స్పెక్టర్ నిన్ను హింసించేందుకు క్షమాపణ కోరుతూ నిన్ను విడుదల చేస్తున్నాను. ఇన్నాళ్ళు కాకి బట్టలు తొడిగి సర్కార్ జీతం తిని దొంగలకు సలాం చేశాను, గులాం అయ్యాను. నిన్ను నీ నిజాయితీని చూశాక కాకి బట్టలకు మన డ్యూటీకి ఉన్న విలువేమిటో తెలిసిందన్నా. ఇప్పటి నుంచి నేను బతికినా చచ్చినా నీ నీతికి గులాంను, నీ నిజాయితీకి సలాం చేస్తున్నానన్నా. ఆ కారణంగా మన హోమ్ మినిస్టర్ రాజీనామా చేస్తాడు. మొత్తం ప్రభుత్వం దిగిపోవాలని మనం అలజళ్లు సృష్టిస్తాం. ఆ తర్వాత మన హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ అవుతాడు. హలో ఇన్స్పెక్టర్ గారు, ఉండరా, జర పిలవండి. నీ విషయం కనుక్కోవడానికే మా వీరదాసు నన్ను పంపించాడు. వీరదాస్ అన్న నమస్తే. పోలీసులంటే సైన్యంలో ఒక భాగమని నువ్వే చెప్పినావు కదన్నా. సైనికుడుగానే చచ్చిపోతున్నానన్నా. వినాయక చవితికి గణేష్ నిమజ్జన రోజున, గణేష్ నిమజ్జన రోజున స్వామి పద్ధతిలో జరుగుతున్న భూరేగింపిదే పిచ్చాసలైపోక ఏ అధికారంతో చెక్ చేస్తున్నావో కాస్త చెప్పి చేయవయ్యా ఆఫీసర్. ఈ ఆర్డర్ చాలనుకుంటాను. దునియా గలీజ్ అయిపోయింది సారు, ఇంకో చోటుకెళ్ళి ఎత్తుక్కోండి. గణేష్ మహారాజ్కి
హోమ్ మినిస్ట్రీ నుంచి నీ సస్పెన్షన్ ఆర్డర్ తీసుకొచ్చాను. యు ఆర్ సస్పెండెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఇక నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. వాట్ ఈస్ దిస్? ఇంకో కాపీ నా పోలీస్ స్టేషన్ కు పోస్ట్ లో పంపించండి. అప్పటి వరకు నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నట్టు లెక్క. ఇది అధికార ధిక్కారం. దీని వల్ల నీ మీద కేసు ఇంకా బలపడుతుంది తెలుసా? ఒకసారి మీ టోపీ తీస్తారా? దేనికి? ఒకసారి తీయండి సార్. థ్యాంక్ యూ. ఈ దెబ్బతో నా మీద కేసు ఇంకా బలపడుతుంది. ఇంటికి వెళ్ళి కాపురం పెట్టుకోండి. Thank you.
రానా? సారీ సార్, మన తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని గతంలోకి వెళ్ళొద్దయ్యా, భవిష్యత్తులోకి వెళ్దాం. ఇదిగో ఇది నీ భవిష్యత్, ఐ మీన్ నీ ప్రమోషన్ అర్థం. నా లాంటి వాడిని పంపవలసిన చోటకే పంపుతున్నారు, చింతలపూడి అడవులకు. థ్యాంక్ యూ. చూడరానా, మాలాంటి వాళ్ళు సొసైటీలో కాస్త ఆస్తులు పాస్తులు సంపాదించుకుని దర్జాగా బతకాలంటే నీలాంటి వాళ్ళు కాస్త చూసి చూడట్టుగా పోవాలయ్యా. ఐమ్ సారీ. వద్దు, ముందు నువ్వు కాల్చి ఆ తర్వాత ఏం చేస్తావు నాకు తెలుసు. పోలీస్ ఆఫీసర్ అంటే నీలాగా ఉండాలయ్యా, ఇక నుంచి నేను కూడా నీలాగా స్ట్రిక్ట్ గా ఉంటాను. నీ భవిష్యత్తులో జాగ్రత్త, నా చంపని జాగ్రత్త. విష్ యూ ఆల్ ది బెస్ట్. సీతా కోక చిలక లేదా రామ చిలక, సెక్సీ క్లోజ్ అప్ నా దేలే, బ్యూటీ దేవి సరస, లూటి రాణి వరస, లవ్లీ గాసిప్ జో దేలే, నారి నారి నవ దేవి, గీతే నడి గోవిందం, సీతా కోక చిలక లేదా రామ చిలక, సెక్సీ క్లోజ్ అప్ నా దేలే, బ్యూటీ దేవి సరస, లూలి రాణి వరస, లవ్లీ గాసిప్ జో దేలే.